మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు చెల్లిస్తున్నాము నాయన. గడచిన కాలమంతయు మమ్మలను క్షేమముగా కాపాడి ఈ దినములోనికి మమ్మలను ప్రవేశపెట్టిన మా కన్న తండ్రి, మీకు వందనాలు. ఈ దినమందు ఈ విధంగా నీ పాద సన్నిధిలో మీ పిల్లలమైన మేమందరము కూడా ప్రవేశించిన ఆయన, అమూల్యమైనటువంటి మీ మాటలు వినే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనములు తండ్రి. మీ పిల్లలు నీ మాటలు వినిచుండగా తోడుగా ఉండండి, అర్థం చేసుకునే జ్ఞానమును వారికి దయచేయండి. మీ పిల్లలకు అర్థమయ్యే విధంగా నీ వాక్యాన్ని అందించగలుగుటకు మీ కృపను నాకును అనుగ్రహించవలసిందిగా కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన్నా టీవీని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు. ప్రియులారా, మరొకసారి ఈ కార్యక్రమం ద్వారా మీతో దేవుని మాటలు పంచుకున్నట్టుకు దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞుడనై ఉన్నాను. ఈరోజు మన పాఠం, ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథములో నుండి ఆలోచించబోయే విషయం, వ్యర్థము కాని ప్రయాసం ఏది? పరిశుద్ధ గ్రంథములో నుండి ఈరోజు మనం ఆలోచిద్దాం. ఈ సందేశానికి మూలవాక్యముగా సొలొమోను గారు రచించిన ప్రసంగి గ్రంథము 2:2 నుండి 3 వరకు చదువుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభము ఏమిటి? సొలొమోను గారి మాటలను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే వ్యర్థము వ్యర్థము అన్న పదాన్ని 5 ఆయన ప్రయోగించినట్లుగా చూస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకేదైనా నచ్చని ఆహారాన్ని ఎవరైనా పెట్టినప్పుడు, నచ్చని వస్తువులను ఎవరైనా మనకిచ్చినప్పుడు చీచీ నాకొద్దు అంటాం. అలాగే సొలొమోను గారికి ఏదో ఒకటి నచ్చనట్లుగా మనకు అర్థమవుతుంది. ఆయనకు నచ్చనిది ఏమిటి అని మనం వాక్యాన్ని పరిశీలిస్తే సూర్యుని క్రింద అని మాట్లాడుతూ ఉన్నాడు. సూర్యుని క్రింద అనగా భూమి మీద నరులు పడుతుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభం ఏమిటి అంటున్నాడు. ప్రియులారా, భూమి మీద మనుషులు చేస్తున్నటువంటి పనులు, వాటి వలన వచ్చే సంపాదన వలన మనుషులకు లాభమేమిటి అని సొలొమోను గారు ప్రశ్నిస్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఒకసారి వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే భూమి మీద మనుషులు ఎన్నో పనులు చేస్తూ ఉన్నారు. కొందరు ఉద్యోగాలు చేస్తున్నారు, కొందరు వ్యాపారాలు చేస్తున్నారు, కొందరైతే వ్యవసాయం చేస్తున్నారు, కొంతమంది కూలి పనులు చేసుకుంటూ ఉన్నారు. ఏ పని చేసినా అందులో ఎంతో కొంత లాభం ఉందన్న సంగతి మనందరికీ తెలుసు. లాభం లేకుండా మనం ఏ పని కూడా చేయం. ప్రియులారా, మనం చేసే ప్రతి పని వలన ఎంతో కొంత లాభం ఉంది. కానీ సొలొమోను గారి మాటలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే భూమి మీద మనుషులు చేస్తున్న పనుల వలన వారికి కలుగుతున్న లాభమేమిటి అంటున్నాడు. అంటే ఆయన ఆలోచన ప్రకారంగా మనం చూస్తే మనుషులు చేస్తున్న పనుల వలన లాభం లేదన్న సంగతి అర్థమవుతుంది. మనం చేసే పనుల వలన మనకు లాభం ఉన్నప్పుడు వాటి వలన వారికి కలుగుతున్న లాభం ఏమిటి అని సొలొమోను గారు మాట్లాడుతున్నాడంటే ఏంటి ఆయన ఉద్దేశం? ఆయనకేమైనా జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడా అని మనం ఆలోచిస్తే, ప్రియులారా, ఆయన మహాజ్ఞాని. సొలొమోను అంత జ్ఞానం కలిగిన వాడు మనుషుల్లో, ఆయనకంటే ముందు పుట్టలేదు, ఆయన తరువాత కూడా పుట్టబోడని దేవుడు తెలియజేశాడు. ఒక యేసుక్రీస్తు వారు తప్ప ఆయనకంటే జ్ఞానవంతుడు మనకు కనిపించడు. ప్రియులారా, సొలొమోను గారు చిన్న వయసులో ఇశ్రాయేలులకు రాజయ్యాడు. దేవుని సన్నిధిలో గిబియోనులో దేవునికి బలులర్పించిన వేళ దేవుడు పరవశుడై సొలొమోనా నీకేం కావాలో కోరుకోమని అడిగినప్పుడు సొలొమోను గారు జ్ఞానాన్ని అడిగాడు. లోకములో ఉన్నటువంటి వస్తువులను, లోకములో ఉన్నటువంటి ఆస్తులను, ఆయన ధనాన్ని అడగలేదు. కానీ పరలోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని సొలొమోను గారు అడిగాడు.
ఆయన అలా అడిగినందుకు దేవుడు ఎంతో ఆనందపడ్డాడు. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను అని మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. సొలొమోను ఏదైనా అడిగితే ఒకవేళ దేవుడు ఎలా ఆలోచించేవాడో, కానీ జ్ఞానాన్ని అడిగాడు. దేవుడు చాలా సంతోషించి ఎవరికీ లేనంత జ్ఞానాన్ని సొలొమోను గారికి దేవుడు దయచేశాడు. ఆయనకు మనుషులందరికంటే విశేష జ్ఞానం ఇవ్వబడిందని బైబిల్లో వ్రాయబడింది. తూర్పు దేశస్తుల జ్ఞానము కంటేను, ఐగుప్తీయుల జ్ఞానము కంటే కూడా ఆయన ఎంతో జ్ఞానం కలిగిన వాడని పరిశుద్ధ గ్రంథంలో, రాజుల గ్రంథంలో మనం చూస్తాం. ప్రియులారా, సొలొమోనుకు దేవుడు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానంతో మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే మనకు మతిపోతుంది. ఆలోచించాలి ఈ వాక్యాన్ని. భూమి మీద మనుషులు చేస్తున్న పనుల వలన వారికి కలుగుతున్న లాభమేమిటి అని ఎందుకు అంటున్నాడు ఆయన? ఆయన ఆలోచన ఏంటి? జ్ఞానం కలవాడే, మరి ఎందుకు ఈ మాట మాట్లాడాడు? లాభం లేదంటున్నాడు ఆయన. మనం చేసే పనుల వలన లాభం ఎప్పుడు లేదు, లాభం ఎలా లేదు, ఎందుకు లేదు మనం తెలుసుకోవాలి. ఈ విషయాన్ని సొలొమోను గారే వ్రాస్తున్నారు. భూమి మీద మనుషులు చేస్తున్న పనుల వలన ఎందుకు వారికి లాభం లేదో సొలొమోను గారు తన గ్రంథంలో మరో మంచి మాట తెలియజేశాడు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం 16వ వచనాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే, వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భములో నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి, ప్రయాసనగా కష్టం, శ్రమ, తాను కష్టపడి ప్రయాసపడి చేసుకొనిన దానిలో ఏదైనను చేత పట్టుకొని పోడు, అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును అంటున్నాడు. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమిటి అంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ భూమి మీదకు వచ్చినటువంటి మనం మరొకరోజు ఈ భూమిని విడిచి వెళ్ళిపోవాలి. ఈ సంగతి గ్రహించక మనుషులు ఈ లోకంలో ఇంకా ఎంతో కాలం మేము బ్రతుకుతామన్న ఆలోచనలతో భూమి మీద ఎన్నో విధాలుగా మనిషి సంపాదించుకోవడానికి ఆరాట పడుతూ ఉన్నాడు. తన కోసం కూడబెట్టుకుంటున్నాడు, తన కొరకు దాచుకుంటున్నాడు. ఒకరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు. అలాంటి వారు ఎంతమంది లేరు చరిత్రలో మనం ఆలోచిస్తే? కోట్ల రూపాయల ధనాన్ని సంపాదించిన వారు ఈ భూమిని విడిచి వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, సొలొమోను గారి ఆలోచన ఏంటంటే, భూమి మీద మనుషులు కష్టపడి తమ కోసం ఎంతో దాచుకుంటున్నారు, ఎంతో ధనాన్ని కూడబెట్టుకుంటున్నారు, ఆ తర్వాత ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు దాచిపెట్టుకొని ఈ లోకాన్ని విడిచిపెడితే వారు కష్టపడి సంపాదించుకున్న ఆ సంపాదన వలన వారికి కలుగుతున్న లాభమేమిటి అంటున్నాడు. లాభం ఎప్పుడు లేదంటే మనం ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనం సంపాదించిన దాని వలన, మనము దాచుకున్న ధనము వలన మనకు లాభం లేదని అర్థమవుతుంది ఈ మాటల్లో మనం చూస్తే. ప్రియులారా, మనము సంపాదించుకున్న తర్వాత మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. మన ధనం మన ప్రాణాన్ని నిలబెట్టలేదు, పాతాళానికి జారిపోతున్నటువంటి మన ఆత్మను ఈ ధనం రక్షించలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీదకు మనం వచ్చింది ధనాన్ని సంపాదించుకోవడానికి కాదు, ఈ లోకంలో మన కొరకు ఏదో చేయడానికి కాదు. దేవుడు తన కోసం, తన పనుల కోసం ఈ లోకానికి మనలను పంపించాడు. దేవుణ్ణి మరచి దేవుని ఆలోచనలను విడిచి ఈరోజు మనిషి తన కోసమే బ్రతకటం మనం ఈరోజు సమాజంలో చూస్తున్నాం. తన కొరకే సంపాదించి తన బ్రతుకంతా తన కొరకే ఆలోచిస్తూ డ్యూటీలు ఓటీలు చేసుకొని ఎంతో సంపాదించి కూడబెట్టుకొని ఒకరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు మరణం అన్న పేరుతో. తాను సంపాదించి దాచుకున్నాడు, ఈ లోకాన్ని విడిచాడు, దాని వలన అతనికి లాభమేంటి అంటున్నాడు. సొలొమోను గారి మాటలు మనం ఆలోచిస్తే, మనము సంపాదించిన దాని వలన, మనం కష్టపడి దాచుకున్న దాని వలన, మనము సంపాదించిన దాని వలన ఎప్పుడు మనకు లాభం లేదంటే ఈ లోకాన్ని విడిచిన తర్వాత దాని వలన మనకు లాభం లేదు. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎంతో కొంత దాని వలన మనకు లాభం ఉంది, కానీ
ఈ లోకాన్ని విడిచిన తరువాత మనం సంపాదించిన ధనము వలన, మన సంపాదన వలన ఎటువంటి లాభం లేదని సొలొమోను గారు తెలియచేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ నుండి మనం ఏమీ తీసుకువెళ్ళలేం. మార్కు సువార్త 8:36లో యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము అంటున్నాడు. సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు, లోకములో ఎన్నో ఆస్తులను సంపాదించుకున్నాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. తాను సంపాదించిన దాని వలన తనకేమి ప్రయోజనమని యేసుక్రీస్తు వారు అంటున్నారు. ఆలోచించండి, చరిత్రలో మనం ఆలోచిస్తే ఎంతోమంది ప్రపంచాన్ని జయించిన వారు మనకు కనిపిస్తారు. ఒక అలెగ్జాండర్ గారి గురించి మనకు తెలుసు, అలెగ్జాండర్ ద గ్రేట్ అంటున్నాం. అలెగ్జాండర్ ప్రపంచ పటం ముందు నిలబడి ప్రపంచంపైన అధికారాన్ని సాధించాలని ఎంతో ఆలోచించేవాడట. దేవుడు ఒకరోజు అవకాశం ఇచ్చాడు, ప్రపంచాన్ని జయించాడు, చక్రవర్తి అయ్యాడు. ఎన్నో సంపాదించుకున్నాడు, ఎన్నో తన కొరకు కూడబెట్టుకున్నాడు, అధికారం కలిగిన వాడు కనుక. ఒకరోజు జ్వరంతో చనిపోయాడు. ఏం తీసుకుపోయాడు? ఈ విధంగా మనం ఆలోచిస్తే ప్రపంచ చరిత్రలో ఎంతోమంది కోటీశ్వరులు, ధనవంతులైన వారు ఈ లోకంలో తమ కొరకు ఎన్నో కూడబెట్టుకొని ఎంతో ఆస్తిని సంపాదించి ఈ లోకాన్ని విడిచారు. ప్రియమైన దేవుని పిల్లలారా, వారు సంపాదించుకున్న దాని వలన వారికి కలిగిన లాభమేంటి? ఈ విషయాన్నే సొలొమోను గారు తెలియజేస్తూ ఉన్నాడు. మనం ఎంతో కష్టపడి ధనాన్ని సంపాదించుకుంటున్నాం, బంగారం సంపాదించుకుంటున్నాం, ఇవేవి మన వెంట రావు. చనిపోయిన తర్వాత మన రక్త సంబంధులు వీటిని తీసుకుని వారి కోసం వాటిని దాచుకుంటారే తప్ప, వారు వాటిని అనుభవిస్తారే తప్ప, మనము సంపాదించిన దాని వలన మనకి ఎటువంటి లాభం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, సొలొమోను గారు చెప్పిన మాటలు మనకు అర్థమైతే ఈ లోకంలో ధనాన్ని సంపాదించిన వారిని మనం చూసినప్పుడు ఈ మాటలే గుర్తొస్తూ ఉంటాయి, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమేనని. మనం ఆగలేక ఒకవేళ ధనవంతుల దగ్గరకు వెళ్ళి వ్యర్థము వ్యర్థమని మనం అంటున్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటారో తెలుసా? ధనం నీకుంటే ఈ మాటలు మాట్లాడవు అంటారు. మాకున్న ధనమే నీకుంటే మా ముందు ఇలాంటి మాటలు మాట్లాడవని మనతో మాట్లాడతారు. కానీ మనం ఆలోచిస్తే సొలొమోను గారు ఎంతో ధనవంతుడండి, ఎంతో ధనాన్ని కలిగినటువంటి సొలొమోను అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు మనం చూస్తున్నాం. ఒకప్పుడు సొలొమోను గారు కూడా ఈ లోకంలో ఉన్నదాన్ని సంపాదించుకోవాలని ఎంతో ఆరాటపడ్డాడు. ఎందుకంటే జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ లోకములో ఉన్న వాటిని సంపాదించుకోవడం కోసం ఎంతో ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు. ఈ లోకములో ఉన్న వాటి కోసం ఆయన ఎంత ప్రయాసపడ్డాడో, ఎంత కష్టపడ్డాడో ఆయన తన గ్రంథంలో వ్రాస్తున్నాడు. ప్రసంగి గ్రంథము 2:4 నుండి చూస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ఎంత సంపాదించాడో ఈ లోకంలో తన కోసం, దాని కొరకు ఎంత కష్టపడ్డాడో, ప్రయాసపడ్డాడో చెప్తున్నాడు. నేను గొప్ప పనులు చేయబోనుకుంటేని నా కొరకు ఇండ్లు, ఇల్లు కాదు, మనకొక ఇల్లు సరిపోతుంది, కానీ ఆయన ఇండ్లే కట్టించుకున్నాడట. తరువాత మనం ఆలోచిస్తే ద్రాక్ష తోట కాదు, తోటలు నాటించుకున్నాను, నా కొరకు తోటలను, శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించుకుంటుని వృక్షముల నారుమళ్లకు నీరు పారుటకై చెరువు కాదు చెరువులను త్రవ్వించుకున్నాను, పనివారిని పనికత్తెలు నేను సంపాదించుకున్నాను, నా ఇంట పుట్టిన దాసులు నాకున్నారు, యెరూషలేము నందున్న వారందరికంటే ఎక్కువగా పశువుల మందలను గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకున్నాను. ఇదంతా ఆయన సంపాదనండి. నా కొరకు వెండి బంగారములను రాజులు ఇచ్చేయించు సంపదను ఈ దేశంలోనే కాకుండా ఆయా దేశములలో విలువైన వస్తువులు ఏదైనా ఉంటే వాటి కొరకు కూడా ఎంతో ప్రయాసపడి వాటిని కూడా కూర్చుకున్నాను. నేను గాయకులను చూసారా, తన ఆనందం కోసం గాయకులను, గాయకురాండను కూడా నేను సంపాదించుకున్నాను అని తన సంపాదన అంతటి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, తాను ఎంత కష్టపడి ఎన్నింటిని సంపాదించుకున్నాడో తెలియచేస్తూ ఉన్నాడండి. ఇవన్నీ సంపాదించుకున్న తర్వాత ఒకరోజు కూర్చుని ఆలోచిస్తున్నాడు, నా బ్రతుకు కాలంలో, దేవుడు నాకిచ్చిన ఈ ఆయుష్ కాలంలో
నా కోసం నేను ఎంతో కష్టపడి ఎన్నింటినో సమకూర్చుకున్నాను, ఎంతో దాచుకున్నాను, ఈరోజు చనిపోయే పరిస్థితిలోకి నేను వచ్చాను, నా ఆయుష్కాలం అంతా తీరిపోయింది, నేను చనిపోతున్నాను, మరి ఎంత సంపాదించుకున్నానే దాని వలన నాకు కలిగే లాభం ఏంటి అని ఒకరోజు ఆయన ఆలోచిస్తూ ఉన్నాడండి. ఆలోచించగా ఆయనకు అర్థమైన విషయం ఏంటో చెప్తున్నాడు 11వ వచనం. ప్రసంగి గ్రంథం 2:11 చూస్తే, అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకు నేను పడిన ప్రయాస అంతయు నేను నిదానంగా కూర్చొని ఆలోచించాను, అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా అగపడెను. ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా అగపడెను, సూర్యుని క్రింద లాభకరమైనది ఏదీ లేనట్టు నాకు కనబడెను. గాలి కోసం ఒకడు ప్రయాసపడినట్టుగా నేను కూడా స్థిరముగా ఉండని వాటి కోసం నేను ఎంతో కష్టపడ్డాను, ప్రయాసపడ్డాను, ఆయా దేశాలకు వెళ్ళాను, ఎంతో ప్రయాసపడి ఎన్నింటినో సమకూర్చుకున్నాను అంటున్నాడు. నిదానించి ఆలోచిస్తే ఇవన్నీ ఎలా అనిపించాయట? వ్యర్థమైనవిగాను అంటున్నాడు ప్రియులారా. అందుకే ప్రారంభంలోనే వ్యర్థము వ్యర్థం అన్న మాటలు 5 సార్లు చెప్పాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమేనని. ఇవన్నీ వ్యర్థమైపోయేవి. ఈ భూమి మీద మనుషులమైన మనం మన కోసం సంపాదించుకునే ప్రతిదీ, మనం దాచుకుంటున్న ప్రతిదీ కూడా ఒకరోజు వ్యర్థమైపోయేదే. మరి వ్యర్థము కాని ప్రయాస ఏదైనా ఉందా? వ్యర్థము కానివి ఏమైనా ఉన్నాయా అని మనం ఆలోచిస్తే, క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో కొరింతి పట్టణములో ఉన్న సంఘానికి ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. చూద్దాం, కొరింతీయులకు రాసిన 1:58 చూద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము, ప్రయాసం అనగా కష్టం, శ్రమ, మీరు పడుతున్న కష్టం, మీరు పడుతున్న శ్రమ ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, ప్రభువునందంటే ప్రభువు కోసం మీరు పడే ప్రయాస, ప్రభువు కొరకు మీరు పడుతున్న కష్టం, శ్రమ వ్యర్థము కాదని ఎరిగి, స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండండి అంటున్నాడు. నా ప్రియ సహోదరులారా, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. మీ కొరకు, మీ పిల్లల కోసం, మీ శరీర సుఖాల కోసం మీరు కష్టపడి సంపాదించి దాచుకున్నారే, వాటి వలన మీకు కలిగే లాభం ఏంటి? ఒకరోజు ఇవన్నీ విడిచిపెట్టి, మీకున్న సంపాదన అంతా వదిలి ఒకరోజు వెళ్ళిపోవాలి ఈ లోకము నుండి, వాటి వలన మీకు లాభం లేదు. మీరు పడే ప్రయాస వలన మీకు లాభం కలగాలి అంటే, మీ ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలంటే ప్రభువు కోసం మీరు కష్టపడండి, ప్రభువు కార్యక్రమాల కోసం మీరు కష్టపడండి, ప్రభువును గురించి ప్రకటించడం కోసం మీరు కష్టపడండి అని పౌలు గారు అద్భుతమైన మాటలు తెలియజేస్తున్నాడు. పౌలు గారి మాటలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ప్రభువు కోసం మనం కష్టపడినది ఏది కూడా వ్యర్థము కాదని మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు కోసం ప్రయాసపడిన వారు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తారు. హెబ్రీయులకు రాసిన 11:31 మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే, ఒక స్త్రీ అక్కడ కనిపిస్తూ ఉంది, విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా తన ఇంట చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. రాహాబును వేశ్యన గురించి ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, యెహోషువ గారి నాయకత్వంలో 2 వేగుల వారు ఎరికో పట్టణాన్ని చూడటానికి వచ్చారు. వీరు దేవుని పిల్లలని గుర్తించినటువంటి ఆ రాహాబు తన ఇంట వారిని చేర్చుకుంది. వారు ఎప్పుడైతే ఎరికో పట్టణంలో ప్రవేశించారో, ఎరికో రాజుకి వార్త తెలిసిపోయింది. ఇశ్రాయేలీలో నుండి 1-2 వేగు చూడటానికి ప్రాంతానికి వచ్చారట అని తెలిసిపోయింది. వారి వలన ప్రమాదం ఉందని తెలుసుకున్న రాజు రాహాబ్ ఇంటికి కొందరు మనుషులను పంపించాడు. వారు వచ్చి అడుగుతున్నారు, ఎవరో ఇశ్రాయేలీలు 1-2 వచ్చారట నీ ఇంటికి, వారిని మాకు అప్పగించు, రాజు పంపించాడు అని చెప్పినప్పుడు, వీరు దేవుని పిల్లలు, వీరి కోసం నేను కొంత శ్రమ తీసుకుంటే, వీరిని రక్షించగలిగితే, కాపాడగలిగితే దేవుడు నాకెంతో మేలు చేస్తాడని తెలుసుకున్నటువంటి రాహాబు వారిని తన ఇంట దాచిపెట్టింది.
ఆ తర్వాత మిద్దె మీదకి ఎక్కించి జనపకట్టెలో వారిని దాచిందండి. ఆ మనుషుల యొద్దకు వచ్చి, మీరు అడుగుతున్న మనుషులు నిజంగానే మా ఇంటికి వచ్చారు, గవిని వేయబడు సమయానికి వారు ఈ ప్రాంతము నుండి వెళ్ళిపోయారు, మీరు తొందరగా తరిమార పట్టుకుంటారు వెళ్ళండి అని అక్కడి నుండి పంపించేసింది. ఆ ఇద్దరు వేగులు వారైన దేవుని సేవకులను ఆమె రక్షించినందుకు, ఆశ్రయం ఇచ్చినందుకు తన కుటుంబంలో దేవుడు ఆమెకి ఎంతో మేలు చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏంటి దేవుడు ఆమెకు చేసిన మేలు? ఆమెకు కలిగిన లాభమేంటి? ప్రభువు కొరకు ఆమె ప్రయాసపడితే ఆమెకు కలిగిన లాభమేంటని మనం ఆలోచిస్తే, నీతిమంతుల జాబితాలో ఆమె పేరును దేవుడు రాయించాడు. మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం ఆమె చేసినటువంటి పనిని. ఆమె ప్రయాస వ్యర్థం కాలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, రాహాబును వేసిన గురించి అక్కడే కాదు, మీరు మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు వారి వంశావళిలో కూడా ఆమెను గురించి దేవుడు వ్రాయించాడంటే ఆమె పడిన ప్రయాస వ్యర్థం కాలేదన్న సంగతి మీరు అర్థం చేసుకోవాలి. ప్రభువు కోసం మనం ఏ చిన్న పని చేసినా, ప్రభువు కొరకు మనం ఏ కార్యాన్ని చేసినా అది వ్యర్థము కాదన్న సంగతి మనం తెలుసుకోవాలి. మన కొరకు, మన పిల్లల కోసం, మన శరీర సుఖాల కోసం మనం పడే ప్రయాస అంతా ఒకరోజు వ్యర్థమైపోతుంది. మనం దాచుకున్నవన్నీ వదిలిపెట్టి ఒకరోజు వెళ్ళిపోవాలి. కానీ ప్రభువు కొరకు మనం చేసింది ఏది కూడా వ్యర్థము కాదని మనకు అర్థమవుతుంది. అలాగే ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదని చెప్పిన పౌలు గారు ప్రభువు కోసం ప్రభువు పనుల్లో ఎంతగా కష్టపడ్డాడో చెబుతున్నాడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూడగలిగితే ప్రియులారా, ప్రభువు కోసం ఎంతగా ప్రయాసపడ్డాడో చెప్తున్నాడు. వారే క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, మరి ఎక్కువగా నేను క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితే. అపోస్తలులు ఎవరు కూడా కష్టపడినంతగా పౌలు గారు కష్టపడినట్లు మనం చూస్తాం. ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాడు, మరి విశేషముగా నేను ప్రయాసపడ్డాను అంటున్నాడు. ఆయన ఎన్ని కష్టాలు అనుభవించాడో ప్రభు సేవలో అవన్నీ చెబుతున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అర్థం చేసుకోగలిగితే ప్రభువు కోసం ఎంతగానో ప్రయాసపడ్డాడు. తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ సమయమందును అసమయమందును ప్రయాసపడము అంటున్నాడు. ఆత్మీయ కుమారుడు చెప్తున్నాడు, మన పిల్లలే దూర ప్రాంతంలో ఉంటే మనం వాళ్ళకు ఉత్తరం రాస్తే ఏమి రాస్తాము ఉత్తరంలోనంటే, సమయానికి తిని సమయానికి పడుకోమంటాం. కానీ పౌలు గారైతే తన కుమారుడికి సమయమందును అసమయమందును ప్రయాసపడము అంటున్నాడు. ప్రభువునందు మన ప్రయాస వ్యర్థం కాదని ఎరిగాడండి ఆయన, తెలుసుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో మనం మన కోసం, మన సుఖాల కోసం సంపాదించినవన్నీ, మనం దాచుకున్నవన్నీ కూడా ఒకరోజు మనకు ఉపయోగపడకుండా వ్యర్థమైపోతాయి. కానీ మనము చేసినవి వ్యర్థం కాకుండా అవి మనతో రావాలంటే ఒక పని మనం చేయాలి. బైబిల్లో పౌలు గారు చెప్తాడు, మీరు ఈ లోకములోండి ఏమీ తీసుకుపోలేరు అంటున్నాడు ఆయన. మీరు ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఇక్కడ నుండి ఏమీ తీసుకొని పోలేరు అన్నాడు తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది, దాన్ని మీతో పంచుకొని నేను ముగించేస్తాను ఈ కార్యక్రమాన్ని. ఈ లోకంలో మనం పడిన కష్టం మనతో కూడా రావాలండి, మన ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలంటే ఆయన ఏం చెబుతున్నాడో చూడండి. దేవుడు ఏం చెబుతున్నాడో ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూస్తే ప్రియులారా, మనతో కూడా వచ్చే వాటిని గూర్చి చెబుతున్నాడు ఆయన. వ్యర్థము కాని వాటిని గూర్చి చెబుతున్నాడు. ఎప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయుము అని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని, నిజమే వారు తమ ప్రయాసములు మాని, ప్రభువు కొరకు వారు పడిన కష్టం, వారు పడిన శ్రమను మాని వారు విశ్రాంతిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మదేవుడు చెప్పుచున్నాడు. ప్రభువు కోసం మనం చేసిన కార్యాలు మన వెంటొస్తున్నాయి. ప్రియమైన దేవుని పిల్లల, మన కోసం, మన పిల్లల కోసం, మన శరీర సుఖాల కోసం మనం చేసిన కార్యక్రమాలు అది మన వెంట వచ్చేది కాదు. మనం దాచుకున్న ధనం మన వెంట వచ్చేది కాదు. ఈ లోక సంపాదన మనం విడిచి వెళ్ళిపోవాలి, అవి మన వెంట రావు. మన వెంట వచ్చేది ఏంటి అని మనం ఆలోచిస్తే ప్రభువు కొరకు మనం చేసిన పనులే మన వెంట వస్తాయి. ప్రభు అంటున్నాడు, వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తానని. కనుక ప్రభు కోసం కష్టపడండి, ప్రభు కార్యక్రమాల కోసం కష్టపడండి. మీరు కష్టపడి సంపాదించిన దాన్ని ప్రభు కొరకు ఖర్చు చేయండి, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు.
వ్యర్థము కాని ప్రయాస ఏదో మీ పిల్లలకు చెప్పాను. మా కొరకు, మా శరీర సుఖాల కోసం మేము కష్టపడి దాచుకున్నదంతా ఒకరోజు వ్యర్థమైపోతుందని, దానిని విడిచిపెట్టి నాయన మరో లోకానికి మేము వెళ్ళాలని మీరు వ్రాయించిన మాటలు మేము చదువుకున్నాం. ఈ భూమి మీద మేము పడిన ప్రయాస కష్టం వ్యర్థం కాకుండా ఉండాలంటే ప్రభువునందు మాత్రమే మేము ప్రయాసపడాలని, ప్రభు కార్యక్రమాలలో మేము కష్టపడాలని, ప్రయాసపడాలని మీరు తెలియచేసినటువంటి అద్భుతమైన మహాజ్ఞానంతో కూడినటువంటి మాటలను బట్టి వందనాలు. ఈ మాటల్ని పిల్లల హృదయాల్లో ఫలించుటకు సహాయం చేయండి. ప్రభు కొరకే ప్రయాసపడే పిల్లలుగా ప్రతి ఒక్కరిని మీరు మార్చండి. మీ చిత్తమైతే మరో పర్యాయం మీ పిల్లలతో కొన్ని మాటలు పంచుకున్నట్టుకు సహాయం చేయమని ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గమనిక ప్రియులారా, జగ్గేపేట పట్టణంలో వైవై కాలనీలో ఇందిరాగాంధీ బొమ్మ ఎదురుగా ఉన్నటువంటి క్రైస్ట్ చర్చ్ భవనంలో లేఖనాల పరిశోధన సదస్సు జరుగుతుంది. డిసెంబర్ నెల 10వ తారీఖు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు లేఖనాల పరిశోధన జరుగుతుంది. ఇందులో ముఖ్య వాక్యోపదేశకులుగా విజయవాడ పట్టణం నుండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ రాయలసీమ జోన్ డిప్యూటీ డైరెక్టర్ గారు ఈ సంతోష్ కుమార్ గారు విచ్చేయుచున్నారు. అద్భుతమైన సందేశాలు వారి ద్వారా మనం వినే అవకాశం ఉంది కనుక తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రభు నామంలో మీకు మనవి చేస్తూ ఉన్నాను.